ఒకప్పటి సినిమా హీరో మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనే పేరు ఉంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కొడుకులు ఇద్దరితో కలిసి, అలాగే తన విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి రోడ్డు మీద పడుకుని రోడ్డు మీద నిరసన తెలిపారు. అప్పట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రావడం కొద్దిగా లేట్ అయితేనే ఇంతలా హడావుడి చేశారు మోహన్ బాబు. తర్వాత మోహన్ బాబు పెర్ఫార్మెన్స్ నచ్చి జగన్మోహన్ రెడ్డి పిలిచి వైసీపీ కండువా మెడలో కప్పారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రచారం కూడా చేశారు. మోహన్ బాబు కోరుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది, తన విద్యాసంస్థలకి తిరుగులేదని అనుకున్నారు. అంతేకాదు మోహన్ బాబుకి పదవులు కూడా ఇస్తారనే ప్రచారం జరిగింది. 2.5 ఏళ్ల తర్వాత పదవుల సంగతి పక్కన పెడితే తన విద్యాసంస్థలకు రావాల్సిన బకాయిలు కూడా మోహన్ బాబు అడగలేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితేనే రోడ్డు మీద పడ్డ ఫ్యామిలీ ఆందోళనలు చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే మాత్రం మోహన్ బాబు అడిగే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ముక్కుసూటిగా మాట్లాడతానని డబ్బు కొట్టుకునేటువంటి మోహన్ బాబు పాపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాలంటేనే భయపడుతున్నారు. ఈ సందర్భంలోనే రీసెంట్గా మోహన్ బాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేన కార్యక్రమంలో ఏబిఎన్లోకి వచ్చిన ప్రోగ్రాంలో తన మనసులో భావాలు పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నేరుగా ఆరోపణలు చేయడానికి వెనకడుగు వేసినా తను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పారు. తన విద్యాసంస్థల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. విద్యాసంస్థల విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది వాస్తవమే అన్నారు. ఆర్థిక సమస్యలు కుంగిపోవడం లేదని, ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారి మీద మాత్రం ఆలోచిస్తున్నానని అన్నారు. అలాగే తాను ఏమీ వైసీపీ పార్టీలో లేనని, ఎన్నికల్లో ప్రచారం చేశానని, గతంలో చంద్రబాబుకి చేశామని, ఇప్పుడు జగన్కి చేద్దాం అనుకున్నానని రాజకీయాల్లోకి రాను అంటూ దండం పెట్టారు. తాను ఏది ఆశించలేదని, పదవులు ఎవరికి ఇచ్చుకుంటారనేది వాళ్ళ ఇష్టం అని అన్నారు. అయితే జగన్ని మాత్రం డైరెక్ట్గా అనే ధైర్యం లేక కొంతమంది ఐఏఎస్ల వైఖరి వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ మోహన్ బాబు చెప్పాలనుకుని చెప్పేసి జగన్ పేరు చెప్పడానికి మాత్రం భయపడ్డారని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ వీడియో వైరల్ అవుతుంది.